రైట్ అంజుమా, ఈ డెడ్ బాడీకి సంబంధించి కూడా ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు ఏర్పడుతోంది? డెడ్ బాడీ లభించిందని కొంతమంది అంటున్నారు, లేదు జస్ట్ ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంటే చూసామని కొంతమంది అంటున్నారు. అసలు పోలీసులు ఏమంటున్నారు? గాలింపు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఉదయం 10:30 ప్రాంతంలో కూడా బాబు మిస్ అయినట్టుగా కూడా గుర్తించారు. దాని తర్వాత దాదాపు 2 గంటల పాటు కూడా వాట్సాప్ గ్రూపులలో బాబు మిస్ అయినట్టుగా తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే సీసీటీవీ ఫుటేజ్లు చూసిన తర్వాత కూడా అబ్బాయి నాలాలో పడిపోయి ఇక్కడి నుంచి కొట్టుకుపోయినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా మృతదేహం లభ్యం కాలేదని తండ్రి అధికారులతో కలిసి ఆ గాలింపు చర్యలోనే ఉన్నారు. తల్లి మాత్రం ఇక్కడే అపార్ట్మెంట్లో ఉందని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే గత 2 ఏళ్లుగా ఇటువంటి సమస్య ఉండటంతో అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా నాలాకి సంబంధించి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని వాళ్ళు చెప్తున్నారు. అయితే దీని వల్లనే అంటే ఈ నాల పనులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక 4 ఏళ్ల బాబు ప్రాణం అయితే బలి తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటు స్థానికులతో పాటు ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, సంతోష్ రెడ్డి శ్యామలాల చిన్న కుమారుడు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, అందులో చిన్న కుమారుడు అయినటువంటి 4 ఏళ్ల బాలుడు మిథున్ కూడా ఈరోజు ఈ నాలాలో పడి కొట్టుకుపోవడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా మృతదేహం అయితే లభ్యం కాలేదని మనకైతే స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఒక్కసారిగా అంటే తమ ముందే ఆడుతూ పాడుతూ తిరిగేటువంటి బాబు ఈరోజు విగత జీవిగా అలా నాలాలో కొట్టుకుని పోవడం, ఎవరో చూడటం, ఇదంతా కూడా ఇక్కడ స్థానికులను కలిచివేస్తుంది. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురిసిన ఆ వర్షంతో అసలు బాబు ఆడుకోవడానికి బయటకు వచ్చి ఇలా అనంత లోకాలకు వెళ్ళిపోతాడని మాత్రం తాము అనుకోలేదని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.